పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో మీకు మళ్ళీ శ్రీ కలెక్షన్స్లో కొత్తగా ఏమొచ్చినాయి అనేది వీడియోలో షేర్ చేయబోతున్నానండి. అయితే ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. శ్రీ కలెక్షన్స్ వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉందండి, కాసా కలెక్షన్స్ అని చెప్పి. కా అంటే కవిత, సా అంటే సంజన, కాసా కలెక్షన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. సో డైలీ అప్డేట్స్ అయితే మీకు కాసా కలెక్షన్స్లోనే వస్తాయండి. కాకపోతే స్టార్టింగ్లో మీకు నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను బ్లాక్ బీడ్స్ది. అలా వెరైటీ ఒక్కొక్కటి మీకు పరిచయం చేసే వరకు మాత్రమే ద తెలుగు హౌస్ వైఫ్ ఛానల్లో ఈ వీడియోస్ వస్తాయండి. తర్వాత వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. జస్ట్ ఈరోజు కూడా నేను మీ ముందుకి విక్టోరియన్ షార్ట్ టైప్ ఈరోజు వీడియోలో చూపిస్తాను. అలాగే సెక్షన్ వైజ్ మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను. డైలీ అప్డేట్స్ అయితే మాత్రం కాసా కలెక్షన్స్లోనే వస్తాయి. యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుందండి, అలాగే కామెంట్స్లో పిన్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా వాళ్ళకి ఏంటంటే, అనుకోకుండా మీ అందరి ఆశీర్వాదం వల్ల హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చిందండి. కాకపోతే ఆ రెస్పాన్స్ మూలంగా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ చేసుకోలేకపోతున్నారన్నమాట. సో తొందరలోనే అది కూడా పేజ్ క్రియేట్ చేస్తారు. అది కూడా మీకు అప్డేట్స్ అనేవి డైలీ ఉంటాయి అన్నమాట. వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేయమని అంటున్నారు. మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాము, చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఐటమ్స్ చూసేద్దాము. మళ్ళీ సోది అనుకోకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు చూపించే ఐటమ్స్ అన్నీ కూడా లిమిటెడ్ కలెక్షనే ఉంటుంది. దానికి రీజన్ కూడా చెప్తాను నేను. మీకు షాప్కి వస్తే కనుక తెలుస్తుంది ఒక్కొక్క ఐటమ్. అంటే ఇప్పుడు మనము ఇది పట్టుకున్నాం అనుకోండి, విక్టోరియన్లో దాదాపుగా మీకు ఒక 40 మోడల్స్ అయినా ఉంటాయి. కాకపోతే రిపీటెడ్ పీసులు అయితే మాత్రం ఏవి కూడా తెప్పించలేదండి. దానికి రీజన్ ఏంటంటే, మనం వేసుకున్నది మనకే యూనిక్గా ఉండాలి, అది మళ్ళీ ఇంకొకరు వేసుకున్నట్టుగా ఉండకూడదు. ఆ కాన్సెప్ట్ తోటి మేమైతే చేస్తున్నాము. సో మీరు పేమెంట్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి స్టాక్ ఉందా లేదా అనేది. అలాగే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. కొన్ని ఏంటంటే రిపీట్గా మేము మేకింగ్ చేపిస్తాము, అలా పాసిబిలిటీ ఉంటే కనుక మీకు చెప్తాము ఇది దొరుకుతుంది అండి. టైం ఇవ్వాలి ఉంటుంది, మీరు టైం ఇవ్వాల్సి ఉంటుంది 1 వీక్ ఆర్ 10 డేస్. ఎక్కువ చెప్పాను అనుకోకండి, వీళ్ళు పాపం ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు అన్నీ చెప్పి మీకు నేను క్లారిటీగా చెప్తున్నాను. ముందు నేను ఈరోజు పెట్టుకున్న దాని గురించి చెప్తానండి. ఇదైతే మీకు బ్యూటిఫుల్ కలర్ అండి, అది ఆ గ్రీన్ కూడా రేర్ గ్రీన్ వస్తుంది, అలాగే అది పీచ్ పింక్ కలిపితే వచ్చే కలర్ టైప్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. హెవీ లుక్ వస్తుంది చూసారు కదా. మనకి సింపుల్గా కావాలనుకున్నా హెవీగా కావాలనుకున్నా కూడా రెండింటికి ఏ అకేషన్కి వెళ్ళినా సరే సెట్ అయ్యే మోడల్. అలాగే ఇయర్ రింగ్స్ నాకు బాగా ఎందుకు నచ్చినాయి అంటే, ఆ స్టడ్కి ఏదైతే పిన్ ఉంటుందో అది మిడిల్లో ఉండటం మూలంగా చెవి మొత్తం అట్లా కవర్ అవుతుంది. సో ఇయర్ రింగ్ కూడా బాగా వచ్చిందన్నమాట. సెట్ ప్రైస్ చెప్తాను ఇప్పుడు, 2559 అండి, 2559 రూపాయలు. ఇంకా ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక మనం చూసిన దాంట్లోనే ఇది ఒక కలరు, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి. ఇవాళ రేపు ట్రెండింగ్ లావెండర్ కలరు, అలాగే మంచి గ్రీన్ వచ్చింది. అంటే డిఫరెంట్ గ్రీన్, గ్రీన్ కూడా కాదేమో, ఇది పిస్తా గ్రీన్ టైప్లో వచ్చింది. అలాగే మంచిగా పర్ల్స్ వచ్చినాయి. మనకి ఇందాక చెప్పాను కదండి, గ్రాండ్గా కావాలన్నా హెవీ శారీస్ మీద పెట్టుకోవచ్చు, లైట్ శారీస్ మీద పెట్టుకోవచ్చు. ప్రైస్ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, 2559. ఈ ఇయర్ రింగ్స్ వచ్చినాయి అండి, ఒకటే అనుకున్నారు సేమ్. ఇది ఒక కలర్ అండి, ఇది కలర్ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు నాకైతే. దానిమ్మ గింజ కలరు కాదు, అట్లా డిఫరెంట్గా ఉందన్నమాట, చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది, కానీ నా డ్రెస్ నా శారీ మీదకి సెట్ ఈ శారీ మీదకి కనిపించదని నేను అది వేసుకున్నాను, బట్ బాగా నచ్చింది, చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ ప్రైసు, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ వచ్చినాయి. అన్నిటికీ కలర్ వేరియేషన్స్ ఇట్లా, ఇప్పుడు నేను 3 కలర్స్ చూపించాను కదండి, ఫస్ట్ నేను వేసుకున్నది అలాగే లావెండర్, ఇది ఒక కలరు. నెక్స్ట్ అండి, మనకి ఇది విక్టోరియన్ కలెక్షనే మనం ఈరోజు చూసేవన్నీ కూడా, అందుకని నేను ప్రతిసారి అది రిపీట్ చేయట్లేదు. మంచి దానిమ్మ గింజ కలరు, కెంపు కలర్ వచ్చి స్టోన్స్ వచ్చినాయి, దానికి మధ్యలో ఇక్కడ వైట్ స్టోన్స్ పెద్దవి వచ్చినాయి అన్నమాట. బ్యూటిఫుల్గా ఉందండి పీస్ అయితే మాత్రం. మనకి అన్ని రకాల శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అన్నమాట. ఇలా ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా వచ్చినాయి,
చాలా. ప్రైస్ మనకి 2199 అండి. ఇందులోనే మనకి మంచి పచ్చల కలర్ కూడా ఉంది, చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక చూసిన దానిలోనే ఇది పచ్చలు అన్నమాట. మంచి పచ్చలు అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే మాత్రం. సింపుల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, ఆ రిచ్నెస్ అనేది ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా మీకు శారీస్ అనే కాదండి, డ్రెస్సెస్ మీదకి, లాంగ్ ఫ్రాక్స్ మీదకి, పిల్లలు చక్కగా క్రాప్ టాప్స్ మీదకి, లంగామోణీల మీదకి, దేనికైనా సెట్ అవుతాయి అన్నమాట. సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి చాలా మంచి డిజైన్స్ ఇవి. లుక్ వైజ్ కూడా చాలా బాగున్నాయండి. ఇదిగోండి, దీనికి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చినాయి. ఇది ప్రైస్ వచ్చి 1839 అండి. ఇందాక చూసిన దానిలోనే ఇది ఒక కలర్ ఆప్షన్ అండి. మనకి సేమ్ దానికి పైన అంతా సేమ్ ఉంటుంది, జస్ట్ కింద స్టోన్ వేరియేషన్ అంతే. స్టడ్స్ కూడా సేమ్ కలర్ వస్తుంది అన్నమాట, ఇయర్ రింగ్స్ కూడా సేమ్ కలర్ వస్తుంది. ఇందులో ఇవి ఇందాక చెప్పినట్టుగానే ప్రతి పిల్లలకి పెట్టుకోవచ్చు, పెద్దలు పెట్టుకోవచ్చు, ఎవరు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అయ్యే టైప్ అనమాట ఇవి. ఇందులో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ముందు మనం గ్రీన్ చూసాం కదా, ఇది మంచి కెంపు కలరు, అలాగే ఇది మంచి పర్పుల్ కలర్ అన్నమాట. వంకాయ కలర్ అనొచ్చా, అది మరి డిఫరెంట్గా ఉంది షేడ్ అయితే. ఇది ప్రైస్ 1500 అండి, 1 రూపాయి తక్కువ. ఇదిగోండి, నెక్స్ట్ మనకి ఇది కొంచెం హెవీగా మనకి పార్టీ వేర్ అని చెప్పొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ మెయిన్ అసలు నాకు ఈ గ్రీన్ షేడ్ చాలా బాగా నచ్చింది. అది పిస్తా గ్రీన్ కాదు, అది డిఫరెంట్ షేడ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇంకొకటి ఈ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్లోనే అసలు దేనిదైనా అందం అనేది ఉంటుంది కదా. ఫినిషింగ్ చాలా బాగుంది. డిజైన్ కూడా మధ్యలో మీకు అట్లా పీకాక్స్ వచ్చినాయి. ఇంకా ప్రైస్ వచ్చేది 3299 అండి. ఇందులోనేనండి, ఒకవేళ పెద్దది లాంగ్ హారం లాగా కావాలనుకున్నా కూడా ఉన్నాయి. ఈరోజు మనం స్పెషల్గా షార్ట్ నెక్లెస్లు ఎపిసోడ్ చూస్తున్నాం కనుక నేను అందుకని షార్ట్ చూపిస్తున్నాను. ఒకవేళ కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే పిక్స్ షేర్ చేస్తారు. ఇదిగోండి, ఒకసారి నేను ఇది ఇలా పెట్టుకుంటే కనుక ఎలా ఉంటుంది అనేది చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే. ఇదిగోండి, నెక్స్ట్ మనం ఇప్పుడు దాకా కొంచెం ఇట్లా చూసాం కదా, ఇవి చోకర్ టైప్ అన్నమాట. మనకి గ్రీన్ బీడ్స్ అలాగే పర్ల్స్ హ్యాంగ్ అవుతూ స్టోన్స్ వచ్చినాయండి. మొత్తం అంతా కూడా మనకి చోకర్ సెట్. ఇయర్ రింగ్స్ బాగా వచ్చినాయి పెద్దగా. చూసారా, ఇట్లా మనకి ఇయర్ రింగ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. ఇంకా ఇది ప్రైస్ వచ్చి 2469 అండి. దీనిలోనే మీకు రెడ్ కూడా ఉంది. వీడియో లెంత్ అవుతుందో నేను చూపించట్లేదు. ఒకవేళ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే మీకు పిక్స్ షేర్ చేస్తారు. నెక్స్ట్ అండి, ఇప్పుడు ఇందాక చోకర్ చూసాం కదా, ఇది సింపుల్గా పూర్తిగా నెక్ వరకు ఉంటుంది. ఇవి స్పెషల్లీ మనకి జార్జెట్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు కానివ్వండి, లేదు అంటే లాంగ్ ఫ్రాక్స్ మీదకైతే మాత్రం అసలు చాలా బాగుంటాయి. దట్టు అసలు కలర్ చూడండి, రెండు చాలా డిఫరెంట్ కలర్స్ అన్నమాట. ఇది ఏం షేడ్ అని చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత బాగుంది. కాఫీ షేడ్, కాఫీ కూడా కాదు, అది ఒక కాపర్ కలర్ షేడ్లో లైట్ కలర్. డిఫరెంట్గా ఉందండి షేడ్స్ అయితే. ఇంకా కింద ఈ బీడ్స్ చూసారా, ఇవి లైట్ డార్క్ ఇట్లా అది న్యాచురల్గా అలా వస్తాయండి దేనికైనా కూడా. ప్రైస్ వచ్చేది 1499. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ సెట్ అండి. అసలు ఈ మోడల్స్ అయితే ఈ అసలు ఒక ట్రెండ్ నడుస్తూనే ఉందన్నమాట. ఎప్పుడో మొదలైన ట్రెండ్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇందులో ఈ పెండెంట్స్ మారుతున్నాయి తప్పించి మోడల్ అయితే మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి. ఇంకొక మంచి చోకర్ సెట్ అండి. ఇందులో ఈ పెండెంట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో షేప్ వైజు. మీకు కింద వైపున ముత్యాలు అలాగే ఈ బీడ్స్ ఆలాడుతున్నాయి. ఇవి షేడ్ డిఫరెంట్గా ఉంది, పింక్ కూడా కాదు, అదొక డిఫరెంట్ షేడ్ అన్నమాట. ఇది పింక్ పీచి కలిపి మిక్సీలో వేస్తే వచ్చిన కలర్ లాగా ఉంది డిఫరెంట్గా. ఇంకా ప్రైస్ వచ్చి 1299 అండి. దీనికి ఇయర్ రింగ్స్ అయితే లేవు. నెక్స్ట్ అండి, ఇప్పుడు మనకి శారీస్లో ఎట్లయితే పర్పుల్ ట్రెండింగ్లో ఉందో అలాగే ఈ బీడ్స్లో కూడా ఈ విక్టోరియన్లో ఈ గ్రీన్ ట్రెండింగ్లా ఉంది అన్నమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇవే అడుగుతున్నారు కస్టమర్స్, ఈ షేడ్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు అన్నమాట. సో దానిలోనే 2 లైన్స్ వచ్చినాయి. ఇవి కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అన్నమాట, మనకి అన్కట్స్ లుక్ వస్తుంది ఇదైతే. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా, స్టడ్స్ కూడా చూసారా, మనకి డ్రాప్ షేప్లో మిడిల్లో వచ్చింది గ్రీన్ది, ఆ షేప్ కూడా డ్రాప్ షేపే వచ్చింది స్టడ్స్కి. ప్రైస్ వచ్చి 3269 విత్ స్టడ్స్.
సో అదండి మరి ఈరోజు వీడియో మీకేమనిపించింది? కలెక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉందనిపించిందా మీకు? అంటే మీ అభిప్రాయం ఏదైనా కూడా తెలియజేయండి, ఎందుకంటే దానిలో ఉన్న పాజిటివ్నెస్ని మేము తీసుకుంటాం కనుక ఎలా మీకు ఏమనిపించింది అన్నది ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పుడు చూపించిన ఐటమ్స్ ఏదైనా కూడా మీరు పర్చేస్ చేస్తుంటే కనుక ఒక్కోసారి ఏమవుతుందంటే మీరు పేమెంట్ ఈవినింగ్ చేసినా కానీ ఒకవేళ రెడీగా ఉన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటే కనుక మీకు ఇమీడియట్గా ప్యాకింగ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ అనేవి ఇవ్వలేము. మాకు కొరియర్ వాళ్ళు తీసుకెళ్ళినాక నెక్స్ట్ డే మార్నింగ్ తెచ్చిస్తారనమాట ట్రాకింగ్ డీటెయిల్స్. సో మేము దాని మూలంగా మీకు ఎమ్మటే ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. మొన్న ఇలాగే జరిగిందండి ఇన్సిడెంట్, ఈవినింగ్ ఆర్డర్ వాళ్ళ ఆర్డర్ వచ్చింది, మార్నింగ్ 6:00 మా ఆర్డర్ ఏమైంది, ఇంకా ట్రాకింగ్ డీటెయిల్స్ పెట్టలేదు, అసలు పంపించారా లేదా అని చెప్పి. ఈవినింగ్ 7:00 పేమెంట్ అయింది, మార్నింగ్ 6:00 ట్రాకింగ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం అనేది అసలు పాసిబుల్ కాదండి. సో దయచేసి కొంచెం ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు మీరు ఒక మీ రూపాయి మా రూపాయి లాగా అండి, 100 రూపాయలు మీరు పే చేశారంటే నాకు తెలుసు డబ్బు వాల్యూ, అది అందరం కష్టపడితే వచ్చేదేనండి. మీ 100 రూపాయలు వాల్యూ మీకు ఖచ్చితంగా ఐటమ్ చేరుతుంది, ఎటువంటి టెన్షన్ పడకండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.